ఎ ఫ్యూ సెంటెన్సెస్ విత్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్తో కూడినటువంటి కొన్ని సెంటెన్సెస్ని ఇప్పుడు చూద్దాం. ఐ సా రవి ఇన్ ద లైబ్రరీ. ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్. నేను రవిని లైబ్రరీలో చూశాను. నేను రవిని లైబ్రరీలో చూశాను. రామ మ్యారీడ్ సీత ఆన్ దిస్ డే. రాముడు సీతను ఈ రోజున పెళ్లి చేసుకున్నాడు. యువర్ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. నీ పుస్తకం టేబుల్ మీద ఉన్నది. ఇక్కడ ఆన్ అనేది ఓకే. ట్రైన్స్ విల్ నాట్ అరైవ్ ఆన్ టైమ్. రైళ్ళు సమయానికి ఎప్పుడూ రావు. వీ విల్ కమ్ ఆన్ సాటర్డే. మేము శనివారం వస్తాం. హీ యాక్టెడ్ ఆన్ మై అడ్వైస్. అతడు నా సలహా మేరకు నటించను. సీత ఈజ్ ఆన్ ద కమిటీ. సీత ఆ కమిటీలో ఉన్నది. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఆమె క్యాన్సర్ వల్ల చనిపోయింది. సీత ఈజ్ డాటర్ ఆఫ్ జనక. సీత జనకుని కూతురు. ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఈ ఉంగరం బంగారంతో చేయబడింది. రామ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్. రాముడు మాట తప్పనివాడు. షీ వెంట్ టు బై వెజిటబుల్స్. ఆమె కూరగాయలు కొనడానికి వెళ్ళింది. షీ హ్యాస్ కమ్ టు టీచ్ మీ. ఆమె నాకు బోధన చేయడానికి వచ్చింది. లేదా హీ హ్యాస్ కమ్ టు టీచ్ మీ. అతను నాకు బోధన చేయడానికి వచ్చాడు. అంటే అతను నాకు ఏదో నేర్పించడానికి వచ్చాడు. ఐ వాక్ టు ద గార్డెన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను ఉదయాన్నే గార్డెన్ వైపు నడుస్తాను. ఐ వాక్ టు ద గార్డెన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే. హీ వెంట్ టు ద రైల్వే స్టేషన్. అతను రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. దేర్ ఈజ్ ఎ హౌస్ బై ద టెంపుల్. గుడి దగ్గర ఒక ఇల్లు ఉంది. కమ్ అండ్ సిట్ బై మీ. వచ్చి నా పక్కన కూర్చో. రావణ వాజ్ కిల్డ్ బై రామ. రావణుడు రాముని చేతిలో మరణించాడు. ఐ కెన్ పాస్ ఐఏఎస్ ఎగ్జామ్ త్రూ హార్డ్ వర్క్. కష్టపడి చదవడం వల్ల నేను ఐఏఎస్ సాధించగలను లేదా ఉత్తీర్ణత పొందగలను. ఆల్ దట్ వాజ్ డన్ వాజ్ త్రూ ఎన్వీ. ఓకే. అసూయతో ఆ పని అంతా జరిగింది. హీఈస్ విత్ యూ. వై డు యూ వరీ. అతను నీతో ఉన్నాడు, నువ్వెందుకు భయపడతావు లేదా నువ్వెందుకు బాధపడతావు. సారీ, వరీ. ఓకే. హీ బీట్స్ ద డాగ్ విత్ ఏ స్టిక్. అతడు కట్టెతో కుక్కను కొడతాడు. రవి వెంట్ అవుట్ విత్ ఏ హెవీ బ్యాగ్. రవి పెద్ద సంచితో బయటకు వచ్చాడు లేదా వెళ్ళాడు. హీఈస్ ఎట్ ద ఆఫీస్. హీఈస్ ఎట్ ద ఆఫీస్. హీఈస్ ఎట్ ద ఆఫీస్ అంటే అతను ఆఫీస్ వద్ద ఉన్నాడు. షీ కమ్స్ ఎట్ 6 o'clock. ఆమె 6 గంటలకు వస్తుంది. వీఆర్ ఎట్ బిర్లా టెంపుల్ ఇన్ హైదరాబాద్. మేము హైదరాబాద్లో బిర్లా టెంపుల్ దగ్గర ఉన్నాము. హైదరాబాద్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నౌ హైదరాబాద్ ఈజ్ ఇన్ తెలంగాణ. హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఓకే. షీ వాజ్ ఇన్ గ్రేట్ డిస్ట్రెస్.
ఆమె పెద్ద బాధలో ఉండెను. ఐ రీడ్ ఇట్ ఇన్ ఈనాడు, నేను దానిని ఈనాడులో చదివాను. ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ ఫర్ వెజిటేబుల్స్, నేను కూరగాయల కోసం మార్కెట్కు వెళ్తున్నాను. ప్యాసింజర్స్ ఫర్ ద విజయవాడ ఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్, విజయవాడకు వెళ్ళే ప్రయాణికులు బస్సు గురించి వేచి ఉన్నారు. వి ఓట్ ఫర్ హిమ్, మేము అతనికి ఓటు వేస్తాము. షీ ఈజ్ అబౌట్ టు మ్యారీ, ఆమె పెళ్లి కావాల్సి ఉంది. ద బ్రూమ్ ఈజ్ బిహైండ్ ద డోర్, చీపురు తలుపు వెనకాల ఉంది. షీ విల్ కమ్ టు రెస్క్యూ మీ వితౌట్ ఫెయిల్, ఆమె తప్పకుండా నన్ను రక్షిస్తుంది. ద ఫ్యాన్ ఈజ్ అబోవ్ మై హెడ్, నా తలపై సరిగ్గా ఫ్యాన్ ఉంది. రవి పార్క్డ్ హిస్ కార్ అక్రాస్ ద రోడ్, రవి తన కార్ని రోడ్డుకి అడ్డంగా పెట్టాడు. బిసైడ్స్ బీయింగ్ ఎ టీచర్ హీఈస్ ఎ పోయెట్, అతను టీచరే కాదు ఒక కవి కూడా. విజయవాడ ఈజ్ బిట్వీన్ గుంటూర్ టు గుడివాడ, గుంటూరు మరియు గుడివాడ మధ్యలో విజయవాడ ఉంది. మై ఫాదర్ ఈజ్ ఇన్సైడ్ ద హోమ్, మా నాన్న ఇంట్లో ఉన్నారు. హీ లెఫ్ట్ హిస్ షూస్ అవుట్సైడ్, అతను తన బూట్లని బయట పెట్టాడు లేదా బయట వదిలాడు. ఓకే, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్, నేను రైల్వే స్టేషన్కు వెళ్ళక ముందే రైలు వెళ్ళిపోయింది. ఓకే, లేదా ఇదే విషయాన్ని నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికే రైలు వెళ్ళిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే, ద టీచర్ కంప్లైంట్ అగనిస్ట్ ద స్టూడెంట్స్. ఓకే, విద్యార్థికి వ్యతిరేకంగా టీచర్ ఫిర్యాదు చేశాడు. స్టెప్ ఇన్ టు అవర్ ఇన్స్టిట్యూట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆంగ్ల భాష నేర్చుకోవడానికి మా ఇన్స్టిట్యూట్కు రండి. ఐ గాట్ గుడ్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ దిస్ బుక్, ఈ పుస్తకం నుండి నేను మంచి జ్ఞానమును పొందాను. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఆమ్ టీచింగ్ దీస్ మోరల్స్, నా యొక్క అనుభవం మీద నేను ఈ నీతులు చెప్తున్నాను. ఐ డిడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్ త్రూ అవుట్ మై లైఫ్, నా జీవితంలో నేను ఏమీ సాధించలేకపోయాను లేదా సాధించలేదు. హీ హ్యాస్ బీన్ ఫేసింగ్ డిఫికల్టీస్ త్రూ అవుట్ హిస్ లైఫ్, అతని జీవితం అంతా అతను కష్టాలను ఎదుర్కొంటున్నాడు. సో ఇలా రకరకాల సెంటెన్సెస్ని మనం తీసుకోవచ్చు. చక్కగా చదవండి, నాతో పాటు రిపీట్ చేసి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం.
అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.